చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజల్ని ఎవరైతే వరద వరదల్లో ఇరుక్కున్నారో వరదల చేత ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఓదార్స్తా గాని ఎల్లి తన్ను ఓదార్చమని చెప్పని వింత నాటకాన్ని నిన్న నడిపారు ఆయన సాజింగా ఎల్లి మీకు ఏం బాధలు ఉన్నాయి ఇక్కడ ఇబ్బందులు ఏంటి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా లేదా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా ప్రభుత్వం అన్ని రకాల మీకు అండగా ఉంటుందా లేదా అని చెప్పని అడిగి ఒకవేళ ప్రభుత్వాన్ని చేసేటువంటి సహాయ చర్యల్లో ఏమైనా లోపాలు ఉంటే గనక ఆ లోపాలని ఎత్తి చూపితే ప్రభుత్వం సరి చేసుకుంటాకి అవకాశం ఉంటది దాన్ని చేయాలి కానీ ఆయన ఎల్లి ఏదైతే అక్కడ వరదలో ఇరుక్కున్నటువంటి ఆ ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడకుండా మామిని తిట్టారు నేను మీ కోసం భరిస్తున్నాను నన్ను తిట్టారు అంటే మీ ఆవిని తిట్టడం ఏంటి బాబు అల్లి మీ శ్రీమతి గారిని నేను తిట్టలేదు మోర్రో తిట్టలేదు మోర్రో బాబు నేను తిట్టలేదయ్యా ఎందుకయ్య అబద్ధాలని మేము పక్క మాట్లాడుతుంటే అసెంబ్లీ అయిపోయింది పార్టీ ఆఫీస్ అయిపోయింది ఇప్పుడు ఊరూరు ఆ వరదలు ఎవడు ఏదన్నా సామెతగా ఉంటది ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే అంట చుట్టకాల్చుకుంటా కూడా బయలుదేరాడంట చంద్రబాబు నాయుడు గారు తంతు ఆ రకంగా ఉంది ఓ పక్క ప్రజలేమో వరదల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతుంటే ఈయన వెళ్ళి మావిని అన్నారు మావిని తిట్టారు మా మీ ఆవిని తిడుతుంది బాబు మీ భార్య గారిని ఎవరిని తిట్టలేదయా బాబు మిమ్మల్ని అనలేదు మొర్రు అని చెప్తున్నాం కదా నిన్ను తిడతాం కానీ మీ ఇంట్లో వాళ్ళని తిట్టాల్సిన కర్మ మాకేంటి బాబు మా సంస్కారం ఉంది మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మాకు భార్యలు అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఉన్నారు మేము ఎందుకు మాట్లాడతామయ్యా మేము మనుషులమే కదా మీరంటే కొన్ని దయాదక్షిణలు లేకుండా మామంటే మామగారంటే మీకు జాలి దయ ఉండదు తమ్ముడంటే జాలి దయ ఉండదు బంధం ఉండదు బంధుత్వం ఉండదు బామర్దులంటే తోడళ్ళు అంటే ఎవరినైనా అవసరానికి వాడుకోవటం వదిలేయటం అనేది మీకు వెనతో పెట్టిన విద్య మీ సహజ లక్షణం అది కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ బంధాలకి ఆత్మీయులకి మెండుగా చోటిచ్చేటువంటి మనుషులు ఇవాళ కుటుంబ సభ్యుల గురించి మీ భార్య గారి గురించి మేము మాట్లాడలేదయ్యా మీ శ్రీమతి గారి గురించి మాట్లాడలేదు మొర్రు అని ఎన్నిసార్లు చెప్పినా ఈయన ఊరూరు బలపం కట్టుకుని వాళ్ళ ఒక్క బాధల్లో ఉంటే వాళ్ళు ఇల్లు కొట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో బురద ఉండి వాళ్ళ పొలం కొట్టుకుపోయి బాధల్లో ఉంటే ఈయన వెళ్ళి మా ఆవిడని తిట్టారు మా భార్యని తిట్టారు నన్ను ఓదార్చండి అని మాట్లాడతారు అది ఒక్కటే కాకుండా శృతి మించి గాల్లో తిరుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గాల్లో కలిసిపోతాడని మాట్లాడతాడు భాషకి వయసుకు తగ్గట్టు మాటలు 70 దాటామే 80 పళ్ళు పడుతున్నామే నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత నీచంగా మాట్లాడటం అసూయ ద్వేషాలతో మాట్లాడటం అసలు నిలువెల్ల తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు కూడా ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఇవాళ చూస్తున్నాం నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకమైన భాష గాల్లో కలిసిపోతానని మాట్లాడతాను నువ్వు మాత్రం 70 కాదు ఎన్నేళ్ళైనా కూడా బతికేస్తూ ఉంటావు అదేదో సినిమాలో బద్రి అనేదో సినిమా ఉంది అల్లు అర్జున్ గారు అనుకుంటా ఆ సినిమాలో ఒకడు తగులుతాడు మనకి చుల్బుల్ బాబా బ్యాటింగ్ బాబా అని ఒక 400 ఏళ్ళు బతికాడంటే ఒకడు 600 ఏళ్ళు బతుకుతా అంటాడు నువ్వు 600 ఏళ్ళు 1000 ఏళ్ళు బతుకుతావు ఏంటి బాబు ఇవన్నీ చుల్బుల్ బాబావా లేదా బ్యాటింగ్ బాబా ఆ సినిమాలో లాగా 800 ఏళ్ళు బతుకుతావు నువ్వు ఈ రకమైన హేయంగా నీచంగా కనీసం సభ్య సమాజం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారో అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇదేంట్రా బాబు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేం అనలేదు మొర్రు అని చెప్తుంటే ఈయన మా శ్రీమతిని అన్నారు నా భార్యని అన్నారు మా ఆవిడని అన్నారని ఊరూరు తిరుగుతాయంట్రా బాబు అసలు వచ్చి పలకరించాలి కదా పేదోడిని పలకరించాలి రైతులను పలకరించాలి వరదల్లో దెబ్బతిన్న వాడిని పలకరించాలి ఓదార్చాల్సింది పోయి
ఈ సోదేంద్ర బాబు మాకని చెప్పని ఆఖరి ఎంపట తిరిగే కార్యకర్తలు కూడా ముఖం చిట్లుచుకునే పరిస్థితి మనకి చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంత ఇన్నాళ్ళు మనం జీవించి 70 ఏళ్ళు పైబడి జీవించి 70 ఏళ్ళు వచ్చాక పైగా మాట్లాడుతున్నారు నా వయసు అంత లేదు ఈ ముఖ్యమంత్రి అనుభవం అని. వాస్తవమే కదా ఈ ముఖ్యం నా అనుభవం అంత లేదు ఈ ముఖ్యమంత్రి గారు వయసు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. వాస్తవమే మీ వయసు అంత లేదు లేదు మీ అనుభవం అంత లేదు ముఖ్యమంత్రి గారు వయసు నిజమే. ఎవరు కాదన్నారు యువకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రజలకు ఏదో చేయాలి తపంతో వచ్చారు. మీకులాగా కాదు కదా మీరేం చేస్తారు మీరు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ తిరిగారు మొత్తం మామూలుగా ఈదుకుంటూ వెళ్ళారేంటి మొత్తం నదిలో వెళ్ళిపోయి ఆ నదిలో ఈదుకుంటూ వెళ్ళారేంటి. నిన్న చూసాం మన సోకు మోకాళ్ళలో మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళు మోకాళ్ళలోతు నీళ్ళు మోకాళ్ళ కన్నా కింద ఉన్న నీళ్ళు మీరేమో పడవలో దానికి జాకెట్టు గీకెట్టు ఏంటి అసలు ఇది నవ్వుతారని కూడా లేకుండా లైఫ్ జాకెట్ వేసుకుని పడవలో వెళ్తే మామూలుగా ఎక్కడ చుట్టూ ఉన్న వాళ్ళే మోకాళ్ళలో నీళ్ళలో ఉన్నారు. ఆ ఊళ్ళో మనం వెళ్ళినప్పుడేమో హెలికాప్టర్లో వెళ్తా మేత మేస్తా గిన్నెలు గిన్నెలు టిఫిన్లు తింటా తినేసేసి వరదల్లో చూసాం మనం అది మన బాణి. కొన్ని మీరు వరదలు వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదల్లో ఈదుకు వెళ్ళారా ఊరు ఊరు ఈదుకుంటూ వెళ్ళారా అంట ఏం భాష ఏం మాట్లాడుతున్నాం. ఆ రోజేమో హెలికాప్టర్లో గిన్నెలు గిన్నెలు టిఫిన్లు లాగిస్తా తిరిగి వరద చూస్తున్నావా వరదలో బాధలు చూస్తున్నావా మునిగిపోయిన ఇళ్ళ చూసావా పొలాలు చూసావా టిఫిన్లు టిఫిన్లు భోంచేసేస్తా తిరుగుతా ఇవాళ ఏం మాట్లాడుతున్నావు.